హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై విలేజ్. ఈరోజు శ్రీరామనవమి మినీ బ్లాగ్ తీస్తున్నాము. సో అసలు ఏమైందంటే, అసలు మేము శ్రీరామనవమి చేస్తున్నాం ఇక్కడ అసలు అనుకోలేదు. ప్లస్ అందరూ ఎవరు మా ఫ్రెండ్స్ గ్యాదర్ కాలే చేద్దామని ఒక వన్ డే బిఫోర్ ఇదంతా ప్లాన్ చేసుకొని చేసినాము. అంతకుముందు అసలు ఏం ప్లాన్ అయింది, సో శ్రీరామనవమి చేద్దాం అని అనుకోలేము. వన్ డే బిఫోర్ ప్లాన్ చేసుకొని ఇదంతా చేసాము. కానీ ఇదంతా చేసినందుకు ఇంకా మంచిగా అవుతుంది అని నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ నాకైతే మస్తు అయిందనిపించింది. భూషి మీరే చెప్పండి, అసలు ఇంత మంచిగా అవుతుంది అని అనుకోలేదు. ప్లస్ ప్లానింగ్ లేకుండా వేసేసాము. మా ఫ్రెండ్స్ కూడా మస్తు ఫిల్మ్ సపోర్ట్ చేసి పిల్లగాళ్ళు ఇటు సైడ్ అంతా పిల్లలాటే శోభిత చందన్ రఘుపతికి జయ బోలే లక్ష్మణ్ రామ సియా చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం శ్రీరామ రామ రమేతి రమే రామే పతిత పవన పదములను వీడను శ్రీరామలీలా కథాగానము శ్రీరామలీలా కథ జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా బస్వాపూర్ గ్రామంలో మేము ప్రతి సంవత్సరము ఈ కళ్యాణం జరుపుకుంటున్నాము. ఇప్పుడే కాకుండా ఎప్పుడు ఇట్లాగే జరగాలని చెప్పేసి ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చెప్పేసి మా ఆ భగవంతుని కోరుతూ ఆయన ఆశీర్వాదం కింద మనకు ఎప్పటికీ ఉండాలి. మా బసపూర్ గ్రామస్తులకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటాం. ఇది మా ఈ చిన్న అవకాశాన్ని ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా బస్వాపూర్ గ్రామంలో అనుమాన్యు ఆధ్వర్యంలో రాములవారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అందుకు అందరు యూత్
ముంగటుండి 5 ఇయర్స్ నుంచి మంచిగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. అందుకు గ్రామ ప్రజలు పెద్దలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. అట్లా అన్ని విధాలుగా వంటల కార్యక్రమం నడుస్తుంది, డెకరేషన్ చేసినాం, అందరు సపోర్ట్ ఇచ్చారు. ప్రతిసారి ఇట్లనే చేసుకుంటూ పోవాలని, మా యూత్ ఎప్పటికి సపోర్ట్ ఇవ్వాలని, ఇట్లనే సెలబ్రేట్ చేస్తుండాలని కోరుకుంటున్నాం. అందరికీ గ్రామ ప్రజలకు శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు. తాత ముత్తాతల నాటి పాత పద్ధతులు ఏవి, తాత ముత్తాతల నాటి పాత పద్ధతులు ఏవి, వెనకటున్న సాంప్రదాయం ఏడలేదో పల్లెల్లోన, వెనకటున్న సాంప్రదాయం నాటి సాంప్రదాయం. ఈ సంవత్సరము సీతారామ వారి కళ్యాణం మంచిగా జరుగుతుందో జరుగుతుందో అని అనుకున్నాము, కానీ బ్రహ్మాండంగా పెద్దలందరూ పిల్లలందరూ మంచిగా సాగలిగినందుకు ఈ సీతారామన వారి కళ్యాణం వంగరంగా వైభవంగా జరిగిందని పిల్లలందరూ పదే పదే కోరుకున్నారు. ఈ పెద్దల సహకారం ఎప్పుడు వెళ్ళవెళ్ళగా ఉంటే ఎన్నో కార్యక్రమాలు ముందుకు సాగుతాయని నేను అనుకుంటున్నా. ఈ సంవత్సరము సీతారాముల వారి కళ్యాణము చాలా బ్రహ్మాండంగా జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. సేపట్లో మన బస్వాపూర్ ఊరిలో సీతారాముల వారి రథోత్సవం జరగబోతుంది. Yeah.
बाळासाहेब तुमच्यासाठी काय पण कधी पण केव्हा पण दादा 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 दादासाहेबांची एक जात मराठा आरक्षणाचा द्या मराठा आरक्षण मिळणार दादा दादा मीराज झांसी दुबळे आम्हाला समजू नका चिंध्या चिंध्या करून टाकील.